हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीण फैशन होम। ईरोज नेनु ओक ब्यूटीफुल डिजाइन मीकु शेर चेस्तुन्नानंडी। ई डिजाइन एंटी अंटे ओक ब्यूटीफुल पिकॉक डिजाइन अन्नमाट। चाला ईजी मेथड लो पिकॉक नी एला डिजाइन चेयोच्चु अनेदी ई वीडियो लो वाच चेसेंडी। ओके, इक ई डिजाइन लो नेनु यूज चेसिन मटेरियल एदैना मीकु कावाली अंटे ना नंबर डिस्क्रिप्शन लो इस्तानु, दानिकि व्हाट्सएप लो मेसेज चेयंडी। अंते काकुंडा मन चैनल लो गिव अवे अनेदी रन अवुतुंदंडी। ई रोज लास्ट डे अन्नमाट। రేపు మార్నింగ్ నేను విన్నర్ని అనౌన్స్ చేసేస్తాను. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే ఒకసారి ఈ 8 డేస్ వీడియోస్ అనేవి వాచ్ చేసి నేను చెప్పిన సింపుల్ రూల్స్ అనేవి ఫాలో అయిపోండి. ఓకేనా? వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా వాచ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ వీడియోలో నేను మీకు హ్యాండ్ పార్ట్ అయితే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ బార్డర్ అయితే డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ లైన్ అనేది డ్రా చేశాను కదా, దాని మీద గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నానండి. కావాలంటే B7000 అయినా మీరు యూస్ చేయొచ్చు. ఓకే, అది పూర్తిగా మన ఇష్టం. ఓకేనా? ఇక్కడ గ్లూ అనేది కొంచెం థిక్గా అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ నేను లోడింగ్ కోసం అంటే లోడింగ్ రీప్లేస్ చేస్తున్నాను దాన్ని డోరీ థ్రెడ్ తోటి. ఓకేనా? మీకు ఇలా డోరీ థ్రెడ్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే మీరు కావాలి అంటే లోడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఓకే, ఇక్కడ నేను స్కై బ్లూ కలర్లో ఉండే డోరీ థ్రెడ్ని స్టిక్ చేశాను. ఈ డోరీ థ్రెడ్ కూడా మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి బోత్ సైడ్స్ మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ డోరీ థ్రెడ్కి ఎండ్స్ అనేవి కట్ చేస్తాము కదా, అక్కడ మనకి దారం అనేది లూజ్ అయ్యి ఊడిపోతూ ఉంటుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే గ్లూ అనేది అప్లై చేసి ఒకసారి ట్విస్ట్ చేస్తే కనుక మనకి అది దారం అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డోరీ థ్రెడ్కి బోత్ సైడ్స్ గ్లూ అప్లై చేశాను. ఇక్కడ నేను బాల్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నానండి. మీకు బాల్ చైన్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్లో మీరు షుగర్ బీట్స్ని కూడా కుట్టుకోవచ్చు. ఓకేనా? షుగర్ బీట్స్ అయితే ఒకేసారి నీడిల్ అనేది పైకి తీసి బీట్స్ అన్నీ ఒకేసారి దారంలోకి ఎక్కించేసుకుని ఇలాగే గ్లూ అప్లై చేసుకుని దాని మీద ఆ బీట్స్ లైన్ అనేది అంటించేసుకుని ఎండింగ్ పాయింట్లో నీడిల్ అనేది కిందకు గుచ్చేయడమే. ఓకే, అండ్ డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ నేను గ్లూ అనేది అప్లై చేసుకున్నానండి ఒక లైన్. ఇక్కడ నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఓకే, ఈ స్టోన్ చైన్ కూడా డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకోండి. ఇక డోరీ థ్రెడ్ పైకి లేవకుండా మీరు ఏం చేస్తారంటే బ్లూ కలర్ థ్రెడ్ తోటి టాకాలు వేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ దారంతోనే టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇక్కడ నేను అగైన్ బాల్ చైన్ని స్టిక్ చేసేస్తాను. అక్కడ మనకి సింపుల్గా బార్డర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి బార్డర్ అయితే ఎలా కనిపిస్తుంది అంటే బాల్ చైన్ అంటే షుగర్ బీట్స్, లోడింగ్, మళ్ళీ షుగర్ బీట్స్, స్టోన్ చైన్, మళ్ళీ షుగర్ బీట్స్ తోటి లైన్ వేసుకుంటే కనుక కంప్లీట్గా మగ్గం వర్క్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను మీకు చూపించేది హ్యాండ్ పార్ట్ కదా, కరెక్ట్గా సెంటర్లో నేను ఒక పికాక్ అనేది డ్రా చేశాను. చాలా ఈజీగా డ్రా చేశాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్ని తిరగేసి డ్రా చేశాను ఫస్ట్ బాడీ పార్ట్. ఓకే, దానికి మధ్యలో నేను ఒక డ్రాప్ షేప్ అండ్ దాని చుట్టూరా ఒక 5 డ్రాప్ షేప్స్ డ్రా చేసుకున్నాను. పైన మకుటం పెట్టుకున్నాను అండ్ బీక్ పెట్టుకున్నాను. ఓకే, చాలా సింపుల్గా అన్నమాట. అండ్ దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బాడీ పార్ట్కి నేను గ్లూ అనేది అప్లై చేసుకున్నాను కదా, ఈ గ్లూ మీద నేను జక్కన్ బేస్ని స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకదాని పక్కన ఒకటి కొంచెం కూడా గ్యాప్ లేకుండా పక్క పక్కనే మనం స్టిక్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా పీకాక్ మొత్తం కూడా మనం ఈ జక్కన్ బేస్ని స్టిక్ చేసేసుకోవాలన్నమాట. అండ్ పైన గ్లూ అప్లై చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఇవే జక్కన్ బేస్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ జక్కన్ బేస్లు గ్లూ అనేది డ్రై అయిన తర్వాత టాకాలు వేసుకోండి ఖచ్చితంగాను. ఓకేనా? తర్వాత మాత్రమే గ్లూ అప్లై చేసుకుని దాంట్లో ఏం స్టిక్ చేయాలన్నా స్టిక్ చేసుకోండి. ఫస్ట్ టాకాలు అయితే వేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనైతే టాకాలు ఏం వేయలేదండి, జస్ట్ ఇది ట్యుటోరియల్ మాత్రమే కాబట్టి నేను మామూలుగా నార్మల్గా చూపించేస్తున్నాను. ఇప్పుడు నేను గ్లూ అనేది అప్లై చేశానండి. వీటి మధ్యలో అప్లై చేసి ఇక్కడ నేను జక్కన్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్లూ షేడ్లో ఉండే జక్కన్ స్టోన్స్ని తీసుకున్నానండి. ఇది పికాక్ బ్లూ అన్నమాట.
कलर वी मन की चपाने कदमी कलर कांबिनेशन वैट अंड ब्लू कलर कांबिनेशन वस्तुंदी ओके इक चूसारा एक्त जन बेसल पेमो अक्न स्टोन स्टिचा अं नैक्स्ट दिन मध्य ड्राप शेप ड्रा चसा कदा अकड़ मोतम ग्लू अप्लाई नैन गोल कलर उड़े ड्राप शेप स्टिचा दिन चुटरा मल्ल नैन स्टोन चेन स्टिचना मन की अभी कुंदनने बाग एलिवेट अवसम ओके सो इक मन की पिकाक बॉडी अंड विंग अने रेडी अक मन की फेदर अने रेडी अ సరిపోతుంది ఇక్కడ ఏంటి అంటే ఫెదర్ కోసం నేను గ్లూ అనేది అప్లై చేశాను అప్లై చేసుకొని ఇక్కడ నేను బ్లూ కలర్ లో ఉండే కుందన్స్ ని స్టిక్ చేస్తున్నాను వీటికి హోల్స్ కూడా ఉన్నాయండి సో మీరు టాకాలు కూడా వేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనకి ఏంటి అంటే కుందన్ చుట్టూరా కూడా గ్లూ అప్లై చేసుకొని ఏదైనా స్టిక్ చేయాలంటే చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హాఫ్ వరకునే స్టిక్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించడం కోసం మీకు అలా ఇష్టం లేదు అంటే ఫుల్ గా కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేనైతే బాల్ చైన్ ని స్టిక్ చేస్తున్నాను అది కూడా హాఫ్ వరకునే స్టిక్ చేశానండి కొంచెం అంటే ఒక డిఫరెంట్ లుక్ రావడం కోసం ఓకేనా ఇక్కడ మనకి ఐ పార్ట్ ఏం చేశానంటే ఒక క్లిప్ స్టోన్ ని పెట్టానండి ఫస్ట్ నాకైతే క్లిప్ స్టోన్ అనేది కొంచెం పెద్దగా అనిపించింది దట్స్ వే నేను అది తీసేసి మళ్ళీ ఇంకొక లీఫ్ షేప్ లో ఉండే కుందన్ని స్టిక్ చేసేసాను అండ్ బీక్ అండ్ తర్వాత పైన ఉండే క్రౌన్ కి ఏం చేశానంటే బాల్ చైన్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దాన్ని స్టిక్ చేసేస్తున్నాను ఓకే స్టిక్ చేస్తే మనకి సింపుల్ గా ఒక క్యూట్ పీకాక్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అండ్ ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదండి హ్యాండ్ పార్ట్ దానికి నేను ఏం చేస్తున్నా అంటే గ్లూ అనే గ్లూ తోటి సర్కిల్స్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నూర్ రింగ్స్ ని స్టిక్ చేస్తాను గోల్డ్ కలర్ లో ఉండే నూర్ రింగ్స్ అన్నమాట ఓకే నూర్ రింగ్స్ అంటే ఏం లేదండి ఫ్లవర్ బేస్లు జక్కన్ బేస్లు ఉంటాయి కదా అవే ఫ్లవర్ బేస్లు అన్నమాట ఇవి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఇవి కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకుంటే బాగుంటుంది అయితే పికాక్ దగ్గరగా పెట్టొద్దు కొంచెం క్లమ్జీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేను దగ్గర దగ్గరగా పెట్టేశాను అంటే పికాక్ దగ్గరగా పెట్టేశాను అందుకు అది ఇది కూడా కలిసిపోయింది అలా మీరు చేయకండి కొంచెం దూరంగా పెట్టుకోండి పికాక్ కి ఓకే ఇక్కడ నేను ఏం చేశానంటే గ్లూ అప్లై చేసుకున్నానండి ఈ నూర్ రింగ్స్ మధ్యలో అప్లై చేసుకుని ఇక్కడ నేను బ్లూ కలర్ లో ఉండే హాఫ్ పర్ల్స్ ని స్టిక్ చేస్తున్నాను ఓకే మనకి ఇక్కడ హాఫ్ పర్ల్స్ అనేవి సాఫ్ట్ గా అంటే కింద ప్లెయిన్ గా ఉంటుంది కదా సో మీరు ఏం చేయాలంటే గ్లూ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలి కావాలంటే నూర్ రింగ్స్ నే యూస్ చేయాలని లేదండి హాఫ్ పర్ల్స్ ని అంటించేసుకుని దాని చుట్టూరా జర్దోసీ కానీ జరీథ్రెడ్ తోట చైన్ స్టిచ్ కానీ వేసుకోవచ్చు ఓకేనా సో ఓవరాల్గా లుక్ అయితే ఇదండి చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో